అందరికీ నమస్తే అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజైతే మా ఇంటి ముందర వేసుకున్న ముగ్గు అయితే చూపిస్తాను న్యూ ఇయర్కి. చూడండి, ఇదైతే మా ఇంటి ముందర వేసిందనమాట. నైట్ అయితే తీసాను, కానీ అది అంత చీకటి చీకటిగా ఉంది కదా, సరిగ్గా కనిపించలేదు. చూడండి, లోపలేమో చిన్నదన్నమాట, అది వీడియో చేశాను. ఇదైతే చేయటం కుదరలేదండి, ఎందుకంటే మా ఇంటి అంటే ఇంతవరకు నేను ఏరియా చూపించలేదు, నైట్ చూపించాను. కార్లన్నీ ఇలా బయటే ఉంటాయి. ఇది గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అన్నమాట. అందరి ఇళ్ళ ముందల ఫస్ట్ నేనే వాళ్ళకి వేసిన తర్వాత వాళ్ళు కలర్స్ దిద్దుకున్నారు. ముగ్గైతే నేను వేశాను. ఇది మా ఎదురుగా ఉన్న వాళ్ళ ఇల్లండి. తర్వాత పక్కన వాళ్ళకి చూపిస్తాను. ఇది పక్కన వాళ్ళ ఇల్లు అన్నమాట. అందరి ఒకలాగే ఉంటాయి. ఇది వాళ్ళ పక్కన వాళ్ళదండి. చూడండి, అందరం ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ అయితే బాగా చేసుకున్నాము. అందరైతే కలర్స్ చక్కగా వాళ్ళు వేసుకున్నారు. ముగ్గులు అయితే నేను వేశాను. లోపల కూడా ఉందండి. చూడండి, కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళకి అయితే బాగా హెల్ప్ చేసుకున్నామండి, అందరు చక్కగా. తర్వాత ఇది కూడా అండి, నేను ఒక మూడు ఇళ్ళకి అయితే వేశాను. అన్నీ అంటే కావదు కదా న్యూ ఇయర్కి. ఒక ముగ్గురికి అయితే నేను హెల్ప్ చేశాను, ఆ ముగ్గురు నాకు హెల్ప్ చేశారు. చూడండి, అందరివి ఒకలాగే ఉంటాయన్నమాట. ఇంకా అన్నీ ఎందుకు చూపించడం అని చెప్పేసి చూపించట్లేదు. మా అందరి ఇళ్ళు అయితే ఇలా ఉంటాయన్నమాట. ఇది మా ఇల్లు అండి. ఇది మా పక్కన వాళ్ళకి, పక్కన వాళ్ళకి వేసాను. చూడండి, ఇది మాదన్నమాట. తర్వాత ఇక్కడ వీళ్ళకి కూడా వేసాను, తర్వాత వీళ్ళకి వేసాను. మా ఏరియాలోనైతే అన్నీ బాగా మొక్కలు ఉంటాయండి, అన్నీ ఉంటాయి చక్కగా. మామిడి చెట్లు, పనస చెట్లు, గులాబీలు. చూడండి, మా పక్కన వాళ్ళ ఇంట్లో. ఇది మాదన్నమాట మా ఇల్లు. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకున్నాం కాబట్టి ఇంత పెద్దగా వేసుకోగలిగాము. ఇదైతే మాదండి. వీడియో చూసి ఎలా ఉందనేది, మా ఏరియాలో ఎలా ఉందనేది, నేను ముగ్గురికి హెల్ప్ చేశాను, ఆ ముగ్గురు నాకు హెల్ప్ చేశారన్నమాట. అంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటేనే ఈ న్యూ ఇయర్ టైమ్స్లో మనము, న్యూ ఇయర్ అయినా కానీ లేకపోతే ఇంకా వేయండి. ఈ పక్కన వాళ్ళ ఇంట్లో గులాబీలు చూడండి, అసలు చెట్టు నిండా పూలు పూసాయి. ఇట్లా చెట్టు నిండా పూసాయి అన్నమాట. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను నేను, కాకపోతే అది అప్లోడ్ చేయలేదు. అసలు పూలు ముద్దగానో చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. చూడండి, చెట్టు నిండా పూలు, మొగ్గలైతే ఇలా బంచ్ లాగా వస్తుంది. న్యూ ఇయర్కి చూపిద్దాం కదా అని చెప్పేసి ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ అయితే వీడియో చేస్తున్నానండి. చూడండి, అసలు చెట్టు నిండా పూలేనండి ఫ్లవరింగ్. నైట్ దూరం నుంచి కూడా మీకు ఒకసారి లుకింగ్ అయితే చూపిస్తాను. చూడండి, రెండు పూలే నా చేతి నిండా ఉన్నాయన్నమాట, అంత పెద్దగా ఉన్నాయి. అది మా ఇల్లండి, మా పక్కన వాళ్ళ ఇంట్లో అన్నమాట. ఈ చెట్టు గులాబీ చెట్టు చూడండి, ముందైతే ఇలా మొత్తము అంటే కమ్యూనిటీ కదా, గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఇది మొత్తం కూడా ఇంకా వాళ్ళే వేస్తారు, నీళ్ళు కూడా పోస్తారు. మనకి బయట నీళ్ళు పోయటం అలాంటి ప్రాబ్లం లేదు. మన గేట్ అవతలు ఉండే మొక్కలకే మనమే పోయాలన్నమాట. అంతే, మా ఇంట్లో ఉన్న చామంతులు అన్నీ చూపిస్తాను. ఇది మా లోపల అన్నమాట. చూడండి, మొక్కు చాలా టైం అయితే పట్టిందన్నమాట నైట్. చూడండి,
మన ఇంట్లో చామంతులు, పెద్ద చామంతులు. ఇవి చెర్రీ టమాటోస్ కాదండి, ఇవేమో మన గుమ్మడికాయ షేప్లో ఉంటాయి కదా, నాటు టమాటా అన్నమాట. ఇవి కూడా మనకి బంచి బంచి వస్తుంది, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇది సీడ్ నుంచి పెట్టాను చూడండి, మా ఇంట్లో మెరూన్ కలర్ గులాబీ అన్నమాట. ముందు ఎదరే ఉంటుంది, అది ఇందాక చూపించింది నాటు గులాబీ, ఇదేమో హైబ్రిడ్ అన్నమాట. ఇది మా ఇంట్లోది. ఇవేమో రామ్ములక్కాయలండి, ఇది వచ్చేసి రామ్ములక్కాయలు అన్నమాట, అంటే చిన్న చెర్రీ టమాటోస్. చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి, వంకాయలు కూడా చూపిస్తాను. గుత్తి వంకాయలు ఉన్నాయి, మామూలు వంకాయలు ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి గుత్తి వంకాయలు అన్నమాట, ఇవి వచ్చేసేమో మామూలు వంకాయలు అండి, బాగా కాస్తున్నాయి. చిన్న చిన్న కుండీలల్లోనే పెట్టాను చూడండి, పెరుగు బకెట్లలో. ఇదేమో వంకాయ సీడ్స్ వదిలేసింది, ఇక చూడండి బంచి బంచి అన్నమాట, బాగా వస్తున్నాయి. అంతా ఆర్గానిక్ పద్ధతేనండి. ఇది వచ్చేసేమో పాలకూర అన్నమాట, ఇదేమో పుదీనా, పుదీనా పాలకూర చూడండి. పుదీనా అయితే ఎంత పెద్ద లీవ్స్ వస్తున్నాయో, చాలా ఫ్రెష్గా అయితే వస్తుంది. మీకు ఇప్పుడు నేను చిట్టి కనక, అదే చిట్టి చామంతులు అంటారు కదా, అవి చూపిస్తాను. నాటు చామంతులు కూడా చూపిస్తాను. ఇవేమో నాటు చామంతి అన్నమాట, ఇవి వచ్చేసేమో చిట్టి చామంతులు. ఇవి అంటే నాకు చాలా ఇష్టం అండి. మా కమ్యూనిటీలో కూడా చాలామందికి ఈ పూలు అంటే చాలా ఇష్టం అన్నమాట. చూడండి చెట్టు నిండా ఫ్లవరింగ్ ఏనండి, చాలా బాగుంది. మీకు లెంత్ ఎక్కువైనా పర్వాలేదని చెప్పేసి న్యూ ఇయర్ చెప్తూ, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ఈ వీడియోస్ అయితే మీకు అందరికీ చూపిస్తున్నాను అన్నమాట, అంటే ఈ వీడియో చేస్తున్నాను. ఇవేమో ఎల్లో కలర్ చామంతులు, ఇవేమో వైట్ చామంతులు, చుక్క మల్లెలండి, కనకమ్రాలు అన్నమాట. మొన్న తెంపిన తర్వాత మళ్ళీ వచ్చాయి, ఇప్పుడే అన్నీ తలకాయలు తెంపాక ఇట్లా బంచ్లు అయితే వస్తున్నాయి చూడండి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కనకమ్రాలు అయితే, బాగా వస్తాయన్నమాట. ఈ వంకాయలు చూడండి, చెట్టు నిండా వంకాయలు ఉన్నాయి. చెప్పాను కదా కటాల్లో నేను వంగ చెట్టు వేసుకున్నాను, ఈ వంకాయలు మాత్రం నాకు ఫుల్గా వస్తున్నాయి. ఆర్గానిక్ పద్ధతి, ఆకులు అడ్డొస్తున్నాయి చూడండి, ఆర్గానిక్ పద్ధతి అన్నమాట. ఒక నాలుగు చెట్లు ఉంటే చాలండి హ్యాపీగా, మన ఒక ఫ్యామిలీకి అయితే 3-4-5 మెంబర్స్కి అయితే హ్యాపీగా సరిపోతుంది. ఇదేమో హైబ్రిడ్ టమాటో, హైబ్రిడ్ టమాటా అన్నమాట. అవేమో నాటి అయితే ఇది హైబ్రిడ్. ఇది చాలా పెద్దగా అవుతుంది, చూపిస్తాను అప్పుడు కూడా చూడండి. వంగ చెట్లు అయితే బాగా కాయలు కాస్తుంది. ముందు మెయిన్ చామంతులు చూపిద్దామని అనుకుంటున్నాను, ఇంతకుముందే ఏదో ఒక లైట్గా చూపించాను, ఇప్పుడైతే బాగా వస్తున్నాయి కదా అని చెప్పేసి వీడియో చేశానండి. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.